మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రార్థన చేసుకుని దైవవాక్యాన్ని ధ్యానించదామండి పరలోకమందున్న పరిశుద్ధుడువైన మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా సకలాశ్రదాలకు కారణభూతుడా పరలోకమందు సింహాసనాసీనుడువైన మా ప్రభు కోట్ల కొలది దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు నిత్యముని కొనియాడుచున్నారు ప్రభు నిసింహాసనము ఎదుట ఇరవది నలుగురు పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమా ఘనత ప్రభావములు నిత్యమునికే చెల్లించుచున్నారు తండ్రి నాయన ఇహమందు నేను స్థుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఏస్తున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము ఇరవై ఆరాధ్యాయమండి పన్నెండవ వచనములో ఇసాకు ఆ దేశమందున్నవాడై ఇత్తనము వేసి నూరంతల నూరంతల ప్రతిఫలము పొందిను యహో అతనిని ఆశీర్వదించున గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయిను ఇషాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు ఇషాకు వెళ్ళిన ప్రతి స్థలమందు ప్రభు కాపాడుచు అతను చెయ్యి పని అంతను అభివృద్ధిపరుస్తూ ఉన్నాడు ఇసాకు ఆ దేశమందు ఇత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ప్రతిఫలము పొందుకున్నాడు అతడు గొప్పవాడయ్యాడు అతడు మికిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచువచ్చును మన జీవితంలో అభివృద్ధి అనేది క్రమక్రమముగా మనము పొందినప్పుడు అది దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదము మనల్ని క్రమక్రమంగా అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది కనుక ఇసాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడంటే ప్రభు ఇస్సాకు తోడుగా ఉన్నాడు అతడు గొర్లుయు గొడ్లుయు దాసులు గొప్ప సమూహము కలిగి ఉండి ఆ ప్రాంతములో ఉండటం వలన ఆ ప్రాంతంలో ఉన్న పిలుప్తులకు అసూయ కలిగింది ఒక వ్యక్తి వెదగాలన్నా అభివృద్ధి పొందాలన్నా అది దేవుని కృపవలనే ఇరవై నాలుగు అధ్యాయములు ఇరవై నాలుగు వచనములు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించును అని ప్రభు మాట్లాడుచున్నాడు ఉన్నాడు ఇసాకుతో ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రిల్లరా మనం అభివృద్ధి అయ్యే కొలది మన మీద అసూయపడేవారు చాలామంది లోకంలో ఉన్నారు ఇషాకు అభివృద్ధి పొందుచున్నప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు పిలుపులకు అసూయ కలిగింది అతను చేసే పనులు ఇసాకు చేసే పనులు ఆటంకపరిచినట్లుగా భావి వాటిని పూడ్చివేసినట్లుగా మనం చూస్తాం అనేక మార్లు ఆటంకపరిచినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం అయినప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి స్థలంలో కూడా ఈ విజయం అనుగ్రహించబడింది ఒకరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఇస్సాకుతో ఈ రీతిగా అంటున్నారు నిన్ను ఆశీర్వాదం పొందిన అని చెప్తూ ఉన్నారు నిజమే ఎవరు అంటే ఎవరైతే ఇసాకుకు కీడు చేశారో ఎవరైతే ఇస్సాకు మీద అసూయపడి ఆని చేశారో లేకపోతే తవ్విన బావులను పూడ్చివేశారో అటువారే వచ్చి ఇసాకుతో మాట్లాడచ్చు నిబంధన చేసుకుంటున్నారు ఇంతవరకు మీకు నీకు మేము హాని లేకపోతే ఇంతవరకు నీకు ఆటంకపరిచినట్లుగా ఇంతవరకు నిన్ను మేము ఇబ్బంది పరిచాం నీ పనులని మేము ఆటంకపరిచాం నువ్వు తవ్విన భావాలన్నింటినీ మేము పూడ్చివేశాం నీకు ఎంతో కీడు చేసాం ఇంత కీడు చేసి ఇంత నష్టపరిచినప్పటికీ కూడా నువ్వు ఇలా ఆశీర్వదించబడుతున్నావంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ఆశీర్వదించబడుతున్నావు అని నువ్వు పొగిడి గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇస్సాకు కూడా వాళ్ళకు మంచి విందు తయారు చేసి భోజనం పెట్టి వారిని సమాధానంగా పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రిలరై ఈ లోకంలో అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు అనేక మంది మన వైపు చూడవచ్చు పొరుగుంటూ వారు పచ్చగా ఉంటే పొయ్యిలో నుప్పన్న దొరికిద్దన్నారు మన పెద్దలు నుప్పేంటండి అనొచ్చు ఈ తరము తెలియదండి గత పూర్వకాలంలో పొయ్యిలో నొప్పును పిడకల మీద తీసుకుని వెళ్ళి పొయ్యి వెలిగిచ్చేవారు అలాగే ఒక గుడ్డను రౌండ్గా చుట్టి దాంట్లో నిప్పులు వేసుకెళ్ళి పొయ్యి వెలిగించుకునేవారు అలాగే ఒక ప్లేట్ మీద తీసుకుని వెళ్ళి ముప్పులను వేరే పొయ్యి వెలిగించేవారు ఆ రోజుల్లో ను దొరికితే మేలు అందుకే మీ పొరుగువారు లేకపోతే మీ ఎదుటింటి మీ ఎదుటింటి వారు మీ పొరుగువారు పచ్చగా ఉంటే పొయ్యిలో నొప్పన్నా దొరికిద్దని సామెత పెద్దలు చెప్తూ ఉంటారు నిజమే ఒకరు అభివృద్ధి అవుతున్న కొలది మనం సంతోషించలే తప్ప అస్సు ఎప్పటి వారికి మనము కీడు పెట్టకూడదు ఒక వ్యక్తి అభివృద్ధి అవుతున్నా ఆశీర్వదించబడుతున్నా అది కేవలము దేవుని కృప వలనే దేవుని దయ వలనే నేను రెం నేను రెండు వేల ఆరులో ప్రభు నమ్ముకున్నాను నేను ప్రభుని నమ్మక ముందు నేను ప్రభుని ముందు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించక ముందు నేను పది సంవత్సరాలు నవకర చేశాను ఆ తర్వాత కూలి పనులు చేశాను ప్రభు నన్ను దర్శించి ప్రభు ఒక స్థలాన్ని చూపిస్తే ఆ స్థలాన్ని నేను ప్రభు మందిరానికి తీసుకుని అక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి తెనాలో హార్వెస్ట్ ఇండియా అనే సంస్థలో బైబిల్ తరగతులు పూర్తి చేసుకుని రెండు వేల ఏడవ సంవత్సరం సేవ ప్రారంభిస్తే మూడు సంవత్సరాల వరకు ఒక్క వ్యక్తి కూడా చర్చిలోకి రాలేదు సంపూర్ణంగా ప్రభు సేవలో ఉన్నాం అంతకుముందు ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల రూపాయలు నేను తెచ్చుకునేవాడిని అన్ని సమృద్ధిగా ఉండేవి ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత తినటానికి సరైన ఆహారం ఉండేది కాదు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండేవి కాదు చిన్న చిన్న పిల్లలు పాపకి నాలుగు సంవత్సరాలు బాబుకి రెండు సంవత్సరాలు సంఘం లేదు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం మరలా ప్రభుని అడిగా ప్రభువా ఇది నా ఆలాపన లేకపోతే నువ్వు పిలిచావా అని ప్రభుని అడిగితే ప్రభు ప్రవక్షణ ద్వారా నాతో మాట్లాడాడు నా కుమారుడా ఏ నేను నిన్ను పిలుచుకున్నాను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అనేక మందిని నేను నీ యొద్దకు నడిపిస్తా ఇక్కడ ఒక మంచి మందిరాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మహాకృపలో ఈరోజు యాభై నుంచి అరవై మంది సంఘం ప్రభు అనుగ్రహించారు అంతేకాదండి మంచి మందిరాన్ని కూడా ప్రభు మాకు ఇచ్చారు మంచి బిల్డింగ్ అన్ని కష్టాలు పడితే సేవలు అన్ని ఇబ్బందులు పడితే ఈరోజు ఒక ఒక స్థితిలో ఒక స్థాయిలో ఉన్నాం అప్పుడు మమ్మల్ని చూసి అయ్యా అన్న వాళ్ళు లేరు పలకరించిన వారు లేరు కానీ ఈరోజు ఆ ప్రాంత ప్రజల్లో కొంతమంది అంటారు ఇతను ఎవరో మాకు తెలియదా మా మధ్యన పాలేరు పనిగా చేసి మా మధ్యన వ్యవసా వ్యవసాయము చేసి ఈరోజు ఈయన ఒక అయ్యాడు ఇలా అభివృద్ధి కలుగు అభివృద్ధి అతనికి కలుగుతుందని ఆ ప్రాంత ప్రజలకి అంటే కొంతమందికి అసూయ అనేది వచ్చింది ప్రిలర కష్టపడుకోకుండా ఫలితం రాదు కష్టంలో ఫలితం ఉంటుంది రాత్రిం పగలు కష్టపడితే ఫలితం ఉంటుంది దానికి ప్రభు యొక్క ఆశీర్వాదము కూడా ఉండాలి యహో ఆశీర్వాదమే మనకు ఇచ్చును సామెతుల గ్రంథము పద అధ్యాయం ఇరవై రెండవ వచనములు ఉంటుంది ప్రిల్లర అలాగే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రాయబడి ఉంది యథార్థవంతులు ప్రార్థన చేయగా ఆయన ఆనందించను ఎగో ఆశీర్వాదం మనకి ఉండాలి అలాగే యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించి ఆనందించి మనను ఆయన అభివృద్ధిపరచగలడు దేవునికి స్తోత్రం గాక అల్లె ఆ రీతిగా మహా దేవుని మహాకృపలో సేవ విస్తరించబడింది ఈరోజు రెండు మందిరాల్లో ప్రభు ఇచ్చారు రెండు మందిరాలు ప్రభు మనకి ఇచ్చారు అక్కడ సంఘ పరిచర్య జరుగుతుంది అది కేవలం దేవుని కృప దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ ఈ విషయం లోకానికి తెలియదు లోకానికి ఏంటంటే ఎవరైనా పైకొస్తున్నప్పుడు అభివృద్ధి అవుతున్నప్పుడు విస్తరించుతున్నప్పుడు అసూయ ఆటోమేటిక్గా వచ్చింది కానీ నేను చెప్పబోతుంది ఏంటంటే ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరైనా అభివృద్ధి పొందుతుంటే మీరు ప్రోత్సాహపరచండి ధైర్యపరచండి లేకపోతే ఇంకాస్త మీ యొక్క ఆదరణ అందించండి అతను ఇంకా పైకి వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు మీకు సహాయం చేస్తాడు తెనాల్లో ఆర్వెస్ట్ ఇండియా అనే సంస్థ ఉందండి డాక్టర్ బిషప్ సురేష్ కుమార్ గారు అమ్మగారి పేరు క్రిస్టీనా గారు డాక్టర్ బిషప్ సురేష్ కుమార్ గారి యొక్క తల్లిగారి పేరు లలితమ్మ గారు ఆ తల్లిగారు ఆర్వెస్ట్ ఇండియన్ సంస్థను స్థాపించారు ఆ తల్లిగారు సేవా ఆరంభంలో సేవ ప్రారంభంలో చాలా కష్టాలు అనుభవించారంట ఈరోజు చూస్తే ఆర్వెస్ట్ అనే సంస్థను దేవుడు ఒక రుక్షముగా ఉంచాడు ఆర్వెస్ట్ ఇండియా సంస్థను ఒక ఒక చెట్టులాగా పొందించాడు ఆ చెట్టు కింద అనేక ప్రాణులు మరి బ్రతుకుచున్నాయి అనేక ప్రాణులు చేత చేర్చుచు ఉన్నాయి అలాగూ ఆర్వెస్ట్ ఇండియా సంస్థను అధినేత అయిన బిషప్ సురేష్ కుమార్ గారిని దేవుడు ఆశీర్వదించాడు అదే సంస్థలో మేము పనిచేస్తూ ఉన్నాం రెండు వేల ఆరు నుంచి దేవుడు మమ్మల్ని కూడా క్రమంగానే ఆయన అభివృద్ధిపరిచినట్లుగా నేను ప్రభును స్థుతిస్తున్నా పరిచాడు ప్రభును నేను స్థుతిస్తూ ఉన్నాను ఇసాకు దేవుడు తోడుగా ఉన్నాడు అభివృద్ధిపరిచాడు పిల్లరా పిలుప్తులైతే పిలుప్తులైతే అసూయ పడ్డారు కనుక మనం ఒక్కడే జ్ఞాపకం చేసుకోవాలి అసూయ పడేవాడు ఎప్పుడు కూడా అసూయ పడుతూనే ఉంటాడు అసూయ ఎముకులకు కుళ్ళు ఎముకలు హక్కుల్ ఎలా వచ్చిందండి అనవచ్చు షుగర్ వచ్చిన వాని యొక్క ఎముకలు పిప్పప్ పిప్పప్పుగా అయిపోతాయి అంట ఎముకలన్నీ కూడా పిప్పైపోతాయి అది డాక్టర్ని అడిగితే మనకు తెలిసిద్ది షుగర్ వచ్చిన వారి యొక్క ఎముకలు ఎలా ఉంటాయో షుగర్ రాని వారి యొక్క ఎముకలు ఎలా ఉంటాయో డాక్టర్ గారిని అడిగితే మనకు చెప్తారు ప్రిలర అలాగే అసూయ ఉంటే ఎన్నటికీ నువ్వు అభివృద్ధి పొందవు అసూయ ఉంటే నువ్వు ఎన్నటికీ పది మందికి ఇష్టంగా ఉండవు అసూయ మనల్ని పతనానికి తీసుకెళ్ళిద్ది అసూయ మనల్ని నాశనానికి తీసుకెళ్ళిద్ది అసూయ మనల్ని ఎదగనివ్వదు కాబట్టి ఒకవేళ నీళ్ళు అసూయ ఉంటే అసూయని అసూయను తీసేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా మోషే అహరోను మిరియం వీళ్ళు ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే సంఖ్యకాండము పన్నెండు అధ్యాయములో మరి వీళ్ళని చూసినట్లయితే అహరోను మిరియా మోసే పైన అసూయ పడ్డారంట ఏమని అసూయ అంటే మోసే తనే దేవుడు మాట్లాడేది మాతో దేవుడు మాట్లాడడా మాకంటే గొప్పవాడా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక కుటుంబంలో పుట్టారు ఒక తల్లికి పుట్టారు ఒక కుటుంబం అన్నదమ్ములు అహరోన్ అన్న మోషేకి మిరియా అక్క మోషే మీద అసూయ పడుతున్నారు ఏంటి అసూయ అంటే మోషేతోనే దేవుడు మాట్లాడేది మాతో కూడా దేవుడు మాట్లాడుతాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకంటే చిన్నవాడు మోషే వానికంటే మేము పెద్దవాళ్ళం అనే భావాన్ని చూశారే తప్ప యహోవ దేవుడు మోషేకి దర్శనమిచ్చి మోషేతో ముఖీ ముఖీగా మాట్లాడి ఐగుప్తిలో నా జనులు బహు పడుతున్నారని వారిని విడిపించమని మోషేని పిలిచి బాధ్యతను అప్పగించింది ఆ ప్రభు ప్రభు అప్పగిచ్చిన బాధ్యతను తన భుజం మీద వేసుకుని దేవుని ఇల్లంతటలో నమ్మకస్తుడుగా ఉన్నాడు మోషే భూమి మీద సాత్వికుడుగా ఉన్నాడు మోషే అలాడు యహోవా దేవుడు భూమి మీద చూసినప్పుడు భూమి మీద ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు ఆలోచనలన్నీ కూడా చెడిపోయి ఉన్నవాన్ని ఆదికాండము ఆరాధ్యాయాలు మనం చూడగలుగుతాం అయితే దేవుడని యహోవా చూసినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనిపించాడు భూమి మీద ఆ రీతిగానే భూమి మీద మోసే సాత్వికుడుగా ఉన్నాడు పిల్లల అసూయ నిన్నే మొన్నే మా కళ్ళ ముందు ఇతను అలా ఉన్నాడు చిన్నోడు కానీ ఈరోజు అభివృద్ధి పొందాడు అని చాలామంది చెప్పుకుంటారు నిజమే చిన్న పెద్ద పక్కన పెడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం ఖచ్చితంగా మనం అభివృద్ధి పొందుతాం దేవుని యొక్క దయలో మనుషుల యొక్క దయలో ఎవరైతే ఉంటారో వారు నానాటికి ఒక వృక్షములాగా అభివృద్ధి పడతారు ఒక చెట్టులాగా అభివృద్ధి పొందుకుంటారు అభివృద్ధి అవుతారు అనేది మనం చూడాలి అంతేగాని మొన్నొచ్చారు లేకపోతే మొన్నటిదాకా ఇలా ఉన్నాడు అనేది కాదు దేవుడు ఒకరికొక ఒక ఇస్తాడు దేవుడు ఒకొక్కరిని ఒక రీతిగా దీవిస్తాడు ఆశీర్వదించబడిన వారిని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్థుతించాలి అయితే ప్రిలరా ఇక్కడ మోషే పిలుస్తూ మోషే అహరోను మిరియముతో ప్రభు అంటున్నాడు మీరు వెంటనే ప్రత్యక్షపు గుడారంలోకి రాండని ఆటస్థంగా ప్రభు పిలిచారు సంఖ్యకాండం పన్నెండు అధ్యాయం నాలుగో వచనములో వెంటనే మోషే అహరోను మిరియాము దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము ద్వారమునొద్ద నిలిచి ఉన్నప్పుడు యహోవా దేవుడిలా పిలుస్తున్నాడు అహరోను మిరియం ఏంటి మీ ఆలోచన ఏంటి మీరు మాట్లాడేది నా సేవకునికి మీరు ఎందుకు నా సేవకుని గురించి మీరు ఎందుకు చెడ్డగా ఆలోచిస్తున్నారు లేకపోతే నా సేవకుని గురించి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు ఎందుకు నా సేవకుని గురించి అసూయపడుతున్నారు నేను అతన్ని దర్శనం ఇచ్చి పిలిచాను అతడు నన్ను ముఖి ముఖీగా అతనితో నేను ముఖీ ముఖీగా తిని అతడు నా స్వరూపం నిధానించి చూసినవాడు అతనికి నేను తోడుగా ఉన్నాను మరి మీరెందుకు అతనికి విరోధంగా మాట్లాడితే ఎందుకు మీరు విరోధంగా మాట్లాడుతురి నిజమే అహరోను మిరియా మోషేకు విరోధంగా మాట్లాడారు విరోధంగా అంటే ఏమీ అనలేదండి మోసైతే నన్ను దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడడా ఆ ఒక్క మాటనండి ఆ ఒక్క మాటకే దేవునికి ఎంతో కోపం వచ్చింది తొమ్మిదవ వచ్చును అండి యహోవా కోపం వారి మీద రగులుకునగా ఆయన వెళ్ళిపోయిను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడును అప్పుడు మిరియాము హేమం వంటి తెల్లని కుష్టి రోగం గలదాయిను కుష్టి గలదాయిను అహరోను మిరియము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదుగా కనపడిను ఎంటని దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేసింది మిరియం మీదకు వచ్చేసింది మిరియం కుష్టి వ్యాధి గలదైపోయింది ఎంటిని అహరోను మిరియం ప్రఖ్యాతాపన పడుతుంది అయ్యో నా ప్రభువా మేము అవివేకులము మేము పాపము చేశాము నీకు విరోధంగా మాట్లాడాము మమ్మలను దయతో క్షమించమని మోసే కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడిగారు అసూయ అనేది మనిషిని ఎంత దయనీయమైన స్థితికి తీసుకొచ్చిందో గమనించారా ఒకవేళ మీలో అసూయ ఉంటే ఎదుటివారు అభివృద్ధి పొందుచున్నప్పుడు ఎదుటివారు గొప్పవారు అవుతున్నప్పుడు ఘనత ఐశ్వర్యము మంచి కీర్తి పేరు వచ్చినప్పుడు వారితో కలిసి ఆనందించండి ఎవరు యథార్థంగా అభివృద్ధి పొందేవారు వాళ్ళతో కలిసి ఆనందించండి ఖచ్చితంగా ప్రభు మనలని ఆశీర్వదిస్తాడు నామానికి మహిమ కలుగును గాక ఆ తర్వాత చూడండి తన తల్లి గర్భము నుండి పుట్టినప్పుడు సక మాంసం క్షీణించి శిశువు శవము వలె ఆమె ఉండనీయుకు అని మోషేతో చెప్పగా మోషే సాత్వికుడు మోసే ప్రేమ కలిగిన వాడు మోసే దయగలవాడు ఎంటిని ప్రభుకు ప్రార్థన చేశాడయ్యా అక్క అక్కకి ఈ కుష్టి వ్యాధి వచ్చింది ఈ వ్యాధిని తొలగించమని మోసే మొరపెట్టాడండి మొరపెట్టాడు ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు ఒక కూతురి మీద ఒక కూతురి ముఖం మీద ఉమ్ము వేస్తే ఆమె చిగ్గుపడదా అలాగే మీ అక్కని మిరియమును ఊరు ఎలపల ఊరి ఎలపల ఏడు రోజులు ఉంచమని చెప్పారు ఆ తర్వాత మీరు చేర్చుకోవచ్చని ప్రభు చెప్పినప్పుడు ఆ ప్రకారంగా మిరియమును ఊరి ఎలపల పాలెములో ఏడు రోజులు ఉంచారు ఆ ఏడు రోజుల తర్వాత ప్రభు ఆమెని స్వస్థపరిచాడు కుష్టి వ్యాధిని తొలగించాడు ఆరోగ్యం ఇచ్చాడు తిరిగి మిరియము కుటుంబములు చేర్చబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లూయ కనక ప్రియ దేవుని బిడ్లారా అసూయ మీలో ఉంటే ప్రమాదకరం అలాగే పది మంది కుష్టి రోగులు మనం చూడగలుగుతాం దావీదు కుమారుడ నజరడని యేసయ్య మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు ప్రభు వారి మీద కనికరపడి మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులు కనపరుచుకోమన్నప్పుడు వారు వెళుతూ ఉన్నప్పుడే ప్రిలరా వాళ్ళ దేహము శుద్ధి అయినట్లుగా వాక్యం చలవిస్తుంది వారెంటనే శుద్ధులైన తర్వాత తొమ్మిది మంది వారి ద్వారిన వారు వెళ్ళిపోయారు కానీ ఒక అన్యుడు సమరీయుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన కనపరిచాడు కనుక ప్రిల్లరా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో అన్నుల్లో అసూయ పరులు ఉంటారు క్రైస్తవుల్లో కూడా అసూయ పరులుంటారు అహరోను మిరి ఎలాగా ఎలాగ అసూయ పడ్డారో అలాగే ఈ లోకంలో స్వార్థ పరులు కూడా ఉంటారు ప్రభువు దగ్గరకు వచ్చి మేలు పొందుకుంటారు ప్రభువుని మరిచిపోతారు పది మంది కుష్ఠరులు శుద్ధులయ్యారు కానీ తొమ్మిది మంది వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఎవరండి అన్నిడు మరి కడవలందరూ ప్రభుని ఎరిగిన వారే ఆ తొమ్మిది మంది ప్రభుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించలేదు కానీ ఒక అన్యుడు మాత్రమే ఒక సమరయుడు మాత్రమే వచ్చి ప్రభువుని గనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఏమంటారంటే స్వార్థం మన స్వార్థం కోసం ప్రభుని వాడుకోవటం ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు అతన్ని పది మంది కుష్టి రోగులను శుద్ధులుగా చేశాడు బాగు చేశాడు ఆరోగ్యం ఇచ్చాడు కానీ తొమ్మిది మంది వారింటికి వెళ్ళిపోయారు ఒక్కడ మాత్రమే ప్రభుకు నమ్మకస్తుడుగా కనిపించాడు ప్రభు అడిగాడు తొమ్మిది మంది శుద్ధులు కాలేదా అయ్యారయ్యా ఏరి నిజమే ఈరోజు ప్రభు మేలులు పొందుకుంటున్నా కృతజ్ఞత కలిగి జీవించుదాం ఆ ఈ సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మోషైన గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు అన్యుడైన ఆ కుష్టి రోగుని ప్రభు మెచ్చుకున్నాడు నిన్ను మెచ్చుకుంటాడు ఈ వాక్యం ప్రభు మన ఎన్నికట్లో నీరు కట్టి ఫలింపు చేయునుగాక ఆ మెయిన్